Hello friends, welcome to my channel. Iroju nenu Windows 7 ela update cheyalani chupistanu chudandi. Daniki mundaru meeru Windows updates downloader ane app ni download chesukovalsindi vastundi. Deenini ela download cheyalani chupistanu chudandi. Deeniki oka website open cheyali. Aa website link ni nenu description lo isthanu chudandi. Ade link deeni copy chesukondi. Deen tarvata edana browser open chesi dani paste chesi enter press cheyandi. Deenlo program files lo undi. ఇందులో ఫస్ట్లో వచ్చింది చూడండి 2.50 వర్షన్, అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకుంటే ఇది డౌన్లోడ్ అయిపోతుంది, వెంటనే ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అది ఓపెన్ చేసేయండి. మీకు ఇవి ఏం రావు, ఇవి రావాలంటే ముందుగా ప్లస్ సింబల్ ప్రెస్ చేయండి. దీనిలో అప్డేట్స్ లిస్ట్ లేకోండి. ఇందులో మీది విండోస్ 7 ఈ ప్లాట్ఫామ్ ఏదో చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వెంటనే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఎలా అప్డేట్ చేయాలంటే కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళండి. అందులో సిస్టమ్ అండ్ సెక్యూరిటీ ఉంది చూడండి, దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ ఉంది చూడండి విండోస్ అప్డేట్ అని, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు. ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ కొట్టండి. మీకు చెక్ ఫర్ అప్డేట్స్ అని కొడితే ఎర్రర్ వచ్చింది అనుకోండి, ముందుగా చేంజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇందులో నెవర్ చెక్ ఫర్ అప్డేట్స్ ఉంది కాబట్టి ఎర్రర్ వస్తుంది మీకు. ఇందులో డౌన్లోడ్ అప్డేట్స్ బట్ చూస్ వేదర్ టు ఇన్స్టాల్ చేయమంటే మీకు ఇష్టమైన అప్డేట్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్సా, మామూలు అప్డేట్సా, మామూలు మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ యొక్క అప్డేట్స్ అనేది మీకు ఇష్టం వచ్చినట్టు అప్డేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇన్స్టాల్ అప్డేట్స్ ఆటోమేటిక్లీ అంటే ఆటోమేటిక్గా నెట్ ఉంటే చాలు, అవే అప్డేట్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తున్నాను, లేకపోతే అది కాదు. నేను ఇప్పుడు ఇక్కడ అప్డేట్ చేసిన కాబట్టి ఇక్కడ చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని సెర్చ్ అవుతుంది. ఇప్పుడు ఏవేవి అప్డేట్స్ ఉన్నాయో చూపిస్తుంది నాకు చూడండి. అన్ని అప్డేట్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్, కంపల్సరీ అప్డేట్ చేయాలి లేకపోతే సిస్టమ్ రిస్క్లోకి వస్తుంది. ఇక్కడ 57 అప్డేట్స్ ఆప్షన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను, మనకు ఇష్టం వచ్చినది అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తున్నాను, ఇవన్నీ అప్డేట్స్ అడుగుతున్నాయి. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇది అన్బాక్ చేస్తున్నాను, ఇవి అన్బాక్ చేస్తే అన్నీ పోతాయి. దీనిలో మనకు ఇష్టమైనది అప్డేట్ చేయొచ్చు. ఇది ఆప్షనల్, ఇవి కూడా అంతే. ఇక్కడ ఒకటి చేస్తే అన్నీ క్లిక్ అయిపోతాయి. అలా కాకుండా నేను ఫస్ట్ ఒక్కటే మీకు డెమో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది 6.7 MB ఉంది, చిన్నది కాబట్టి ఇది అప్డేట్ ఈజీగా అప్డేట్ చేయొచ్చు. ఇలా వచ్చేస్తుంది మీకు, ఇది ఒక్కటే అప్డేట్ చేయచ్చు మనం. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఎన్ని అప్డేట్ చేస్తున్నామని చూపిస్తాను చూడండి. వన్ ఇంపార్టెంట్ అప్డేట్ సెలెక్టెడ్ అని అంటే మనం ఈ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నామని. ఇప్పుడు ఇన్స్టాల్ అప్డేట్ అని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు అది ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇది పూర్తిగా ఇన్స్టాల్ అవ్వాలంటే మనం రీస్టార్ట్ చేయాలి. ఇన్స్టాల్ అయిపోయింది చూడండి. ఇందాక 9 ఉన్నాయి, ఇప్పుడు 8 ఉన్నాయి చూడండి. ఇందాక మనం 6.8 చేసినాం ఏమి, ఇది ఇప్పుడు లేదు అంటే అది ఇన్స్టాల్ అయిపోయింది పూర్తిగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.